మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మన హక్కుల కోసం పోరాటానికి వచ్చాను. నాకు మీ సహకారం కావాలి. దయచేసి పోలీస్ శాఖ వారికి, మనకి అండగా నిలబడ్డ పోలీస్ శాఖ వారికి, మన పోలీస్ శాఖ వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అది మీరు పడిపోతారు, వినండి, ఆగండి, మీరు పడిపోతారు, మీకు దెబ్బ తగిలితే నాకు కన్నీళ్ళు వస్తాయి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. మీరు కూడా తోసుకోవద్దు, ఓకే? మళ్ళీ వచ్చి మాట్లాడతాం. ఏ దేశమేగినా, ఎందు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు మహాకవి గురజాడ. దేశభక్తి ఒక్క ఉత్తర భారతీయులకే కాదు, మన దక్షిణ భారతీయులు కూడా ఉత్తర భారతీయులకి ఎంత మాతృదేశం మీద భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో, మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకని ఒకసారి ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా ఒక్కసారి మాతృభూమికి చేకూడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू. बहुत बड़ा मोतीचूर का लड्डू. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం, టీపీ కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి, ఒకసారి చెప్దాం. అవకాశవాదపు రాజకీయాల వలన గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. ఎవరు? ఒక్కరు కాదు, చాలా మంది కలిపి 4 దశాబ్దాల పైన మోసం చేసి ఈ రోజున మనం ఉన్న ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే వీళ్ళ గురించి మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎందుకు వచ్చాను? కాకినాడ, మన కాకినాడకి ఎందుకు రావాల్సి వచ్చింది? బీజేపీ నాయకులకి ఎంత ధైర్యం, अरे सीमांध्रको आंध्र प्रदेश ने विडगोडतारा मीरू अंत धैर्यमा मीकू माला पौरुषं चच्चिपोयिंदा పోరాట పటిమ తగ్గింది అనుకుంటున్నారా? రాష్ట్రం విడగొట్టినప్పటి నుంచి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఊరించి త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీలు చెప్పి నేను మీలాగే ఇస్తారేమో అనుకుంటే అదిగదిగో ఇచ్చారు 2 లడ్డూలు, చాలా మంచి లడ్డూలు, పాచి కంపు కొట్టే లడ్డూలు 2 ఇచ్చారు. అయినా ఇన్ని కోట్ల మందికి సీమాంధ్రులకి వాళ్ళు ఇచ్చిన 2 లడ్డూలు ఎక్కడ సరిపోతాయి? మన 25 మంది ఎంపీలకే సరిపో, వాళ్ళే కొట్టుకుంటారు 2 లడ్డూల కోసం. మరి ఏం చేయాలి? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, వారి మీద నాకు గౌరవం ఉంది, గౌరవం తగ్గలేదు. నాకు ఏ పార్టీ నాయకులతో కానీ వ్యక్తిగతంగా విభేదాలు లేవు, నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికే నేను వారితో విభేదిస్తాను, కానీ వ్యక్తిగతంగా నాకు వారంటే గౌరవమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అవకాశవాదపు రాజకీయాల వలన. రాజకీయాల అంతిమ లక్ష్యం పదవులైతే ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయి, రాజ్యాలు ఇలాగే ఉంటాయి, ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయి. ప్రజా సమస్యలు మన అంతిమ పదవుల ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్నదే అంతిమ లక్ష్యం అయితే అది నిజమైన రాజకీయ పార్టీలు, వారు నిజమైన రాజకీయాలు, వారు నిజమైన రాజకీయ నాయకులు. నేను ఈ రోజున జాతీయ పార్టీలకి ఎవరైనా సరే ప్రజా సమస్యల్ని అవకాశవాదంతో వాడుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కాకినాడ నుంచి దేశం మొత్తానికి చెప్తున్నాను, మీరు సమస్యల్ని పరిష్కరించకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల కొత్త సమస్యలు సృష్టించకండి. ఉన్న సమస్యలు చాలు, నిరుద్యోగం చాలు, దారిద్ర్యం చాలు, సాగునీటి సమస్యలు చాలు. మళ్ళీ తెలుగు ప్రజల మధ్యలోనే చిచ్చు పెట్టే ఇలాంటి దరిద్రపు రాజకీయాలను దయచేసి మీరు ఆపండి. అందరూ నన్ను అడుగుతారు, 2.5 సంవత్సరాలు ఏం చేశావు, కుంభకర్ణుడిలా నిద్రపోతావా అంటారు. అరే, కళ్ళు మూసుకుంటే నిద్రను ఎందుకంటారు? అది ధ్యానం అని ఎందుకు అనుకోకూడదు? మీరు ఎవరి సంస్కారాన్ని బట్టి కళ్ళు మూసుకుంటే ఒకరికి నిద్రలా కనిపిస్తుంది, ఇంకొకరికి ధ్యానంలా కనిపిస్తుంది. ఏదైనా అంటే వాళ్ళు అంటారు రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదంట. మరి ఏం గడ్డం గీసుకున్నంత తేలిగ్గానే ఇచ్చేశారే రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలను విడగొట్టారు. అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీ గడ్డం గీసుకున్న తర్వాత తిరిగిపోయిన ముక్కలు పడేసినట్టుగా స్పెషల్ ప్యాకేజీని మన ముఖాన్ని పడేశారు. నన్ను విమర్శించే గడ్డం గీసుకోవడం అంత తేలిక కాదన్న రాజకీయ నాయకులకి, అలాంటి వ్యక్తులకి ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, నేను అవకాశవాదపు రాజకీయాలు చేయడానికి మీలాగా నేను రాలేదు. ఒక సైద్ధాంతిక బలంతో వచ్చాను, ప్రజా సమస్యల్ని చదివి వచ్చాను. నేను సినిమాలు చేయొచ్చు కాక, సినిమా హీరోని కావచ్చు కాక, కానీ మీలాగా నేను వేలకి వేల ఎకరాలు కానీ వేలకి వేల కోట్ల డబ్బులు కానీ నేనేం సంపాదించుకోలే, నాకు అవసరం కూడా లేదు. మా తాత గొప్ప రాజకీయ నాయకుడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఒక సామాన్య పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే ఒక పోస్ట్ మ్యాన్ మా తాతయ్య. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్న చదువుకుంటూ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. ఇది మా జీవిత చరిత్ర. మాకు మా తాతలు నేతులు తాగారు, మా వాసనలు చూడండి అని చెప్పే చరిత్రలు మాకు లేవు. మా వాళ్ళు చాలా చాలా సామాన్యులు, మామూలు వ్యక్తులు, అందరిలాంటి వ్యక్తులు. అందుకనే నాకు అందరిలాగా బతకడమే ఇష్టం. నాకు సుఖాలు భోగభాగ్యాలు అవసరం లేదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి, రాజకీయాలన్నా చేయి అంటారు. సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? వదిలేయమంటారా? మీరు నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తినడానికి డబ్బులే, మీరే ఇవ్వాలి. నాకు మీ ఒక్కొక్కరు ఇంటికి వచ్చి, రే బాబు నాకు కొంచెం అన్నం పెట్టండి, అమ్మ అక్క నాకు అన్నం పెట్టు, నాకు ఆకలేస్తుంది, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను. రాజకీయాల మీద నాకు అవగాహన, ఎందుకంటే నేను కడుపు మంట చూశాను, సమస్యలను చూశాను, బాధల్ని చూశాను. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టాలే నేను మర్చిపోలే. ఈ రోజుకి నేను అదే స్థాయిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పటికైనా సరే. అందుకనే నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజా సమస్యల్ని పోరాటం చేయాలి అంటే ఏమేం చేయాలి, ఎంత చదువుకోవాలని అందరి జీవిత చరిత్రలు చదివాను. సామాజిక తత్వం చదివాను, సామాజిక శాస్త్రం చదివాను. అన్నీ చదివి అది కేవలం చదివితే కాదు, జీవితంలో కూడా ఎంతో కొంత పాటించాలని చెప్పి నాకు తోచినంతలో పాటించాను నేను. ఒక పోరాటం చేయాలంటే సరైన విధి విధానాలతో ఒక బలమైన సమగ్రమైన ఆలోచన విధానం కావాలి మనకి. ముఖ్యంగా మానవ వనరులు, నీళ్లు, వాతావరణం, ఖనిజాలు, హ్యూమన్ రిసోర్సెస్, వీటన్నిటినీ ఎంత జాగ్రత్తగా వాడుకొని, ఎంత సద్వినియోగం పరుచుకొని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అలాంటి ఆలోచనలు వచ్చి నాకెవరూ లేరు. నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరు. నాకెవరన్నా ఉందంటే గాడ్ ఫాదర్స్ మన సమస్యలే, మన ప్రజా సమస్యలే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు చెప్పారు. నా వెనుక ఎవరున్నారు, ఎవరు వెనుకున్నారు అంటే నన్ను నడిపించే శక్తి మీరే, మీరే నా వెనుక ఉంది. ప్రతి ఒక్కరూ పిచ్చి కూతలకు వస్తే ఎవరున్నారు, బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే ఏయ్ నన్ను ఒకరు నడిపించాలా? ఏం మా పౌరుషం లేదా, మాకు ఆత్మగౌరవం లేదా ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఒకళ్ళు నడిపించాలా? చూసే వాళ్ళకి చెప్పండి మీరందరూ. మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్, ఇలాంటి పదాలన్నీ కొత్త పదాలన్నీ మనకు వచ్చినాయి మన డిక్షనరీలోకి. వీటి గురించి తెలుసుకుపోయే ముందు ఒక్కసారి మన రాష్ట్రం దీని సమస్యలు ఏమిటి, ఒక్కసారి దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిండొచ్చు, కానీ మనందరం ఒకచోట మనందరం సమూహంగా కలిసాం కాబట్టి ఒకసారి నేను చెప్పదలుచుకున్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనదున్నప్పుడు అక్కడ కూడా మనకి సరైన న్యాయం జరగకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు 50 రోజుల పైన నిరాహార దీక్ష చేసి మనకు సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆ రోజున తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆంధ్రప్రదేశే ఉంది. కానీ ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర సమర వేడుకలు జరుగుతూ ఉంటే మనం తెలంగాణ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మన సోదరులు, వాళ్ళు మన అన్నదమ్ములు, వాళ్ళు మన ఆడపడుచులు, వాళ్ళు మన బిడ్డలు. ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటూ ఉంటే తెలంగాణలో ఇంకా నిజాం నిరంకుశ పాలన సాగుతూనే ఉంది. రజాకారులు దోపిడీలు చేశారు, మానభంగాలు చేశారు, ఆడవారిని ఆడపడుచుని చిత్రహింసలు గురి చేస్తే తెలుగు భాషని వాళ్ళు నేర్చుకునివ్వకుండా చేశారు. అలాంటి సమయంలో తెలంగాణ ప్రజలు చాలా వెనుకబడిపోయారు. ఆ వెనుకబాటుతనాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల, కొన్ని సంస్కరణలు మనకు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో ఆ అడ్వాంటేజ్ ఇద్దరికి కలుసుకుంటారు, అన్నదమ్ములా ఉంటారు అని చెప్పి మనల్ని కలిపారు. అది ఒక 2 దశాబ్దాలు జరిగిన తర్వాత ఏదైతే విధి విధానాలతో అనుకున్నారో మనం ఇలా కలిసి ఉండాలి, ఇవి నెమ్మదిగా సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి అనుకుంటే అవి 20 సంవత్సరాలైన కొన్ని దశాబ్దాలను చేయకపోయేటప్పటికీ 1969లో తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ దాని కేంద్రం వాటిని సమాధానపరిచి కొంత హింస జరిగి మళ్ళీ రెండు కలిసే ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ వారికి మా ఉద్యోగాలు మళ్ళీ ఆ ముల్కీ విధానాల ద్వారా మా వాళ్ళకే రావాలంటే మన వాళ్ళ కోపం వచ్చి 1972లో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. జై ఆంధ్ర ఉద్యమంలో 400 పైన నిండు నూరేళ్లు గడపాల్సిన యువకులు, కాలేజ్ విద్యార్థులు మా రాష్ట్రం వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు కేంద్రంలో కూర్చున్న వెంకయ్యనాయుడు గారు కూడా జయాంధ్ర ఉద్యమ సారథుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి ఇలా నడిపిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి, ఇలా రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు వెనుకబాటుతనం మీద కొన్ని సమస్యల మీద విడిపోవాలి అనుకుంటే అది మన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అందుకని చనిపోయిన ప్రాణాలకి క్షమాపణలు చెప్తూ ఆవిడ 1972లో పార్లమెంట్లో జరిగిన డిసెంబర్ 21వ తారీఖున మనం ఎందుకు కలిసి ఉండాలి, రాష్ట్రాలు ఇలా విడతీసుకుంటా వెళ్ళిపోతే వెనుకబాటుతనం వల్ల దేనికైతే ఆవిడ అన్నారు ఒకే ఒక చాలా గొప్ప వాక్యం అందరూ తెలుసుకోవాల్సింది, మనం ఎక్కడైతే మనం ఎన్ని సంస్థానాలని రాజ సంస్థానాలని కొన్ని వందల రాజ సంస్థానాలని కలిపి భారతదేశం తయారు చేశాం, మళ్ళీ వెనుకబడిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది మా రాష్ట్రం కావాలి మేము ఏలుకుంటామంటే మళ్ళీ అప్పుడు ఇంత కష్టపడి ఇన్ని బలిదానాలు చేసి ఇన్ని ప్రాణత్యాగాలు చేసి ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆవిడ బాధపడి మొత్తం పార్లమెంట్ హాల్లో అందరికీ బాధలు చెప్తూ క్షమాపణలు చెప్తూ ఆవిడ ఒక విధి విధానాలతోటి సైద్ధాంతిక బలంతో రాష్ట్రాన్ని విడదీయం అని చెప్పిన కాంగ్రెస్ మాజీ దివంగత స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిడ స్పీచ్ పేపర్స్ ఇవి. ఒక్కసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా ఇలాంటి స్ఫూర్తినిచ్చినందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా మాది 150 ఏళ్ల చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర 150 ఏళ్ళు. మీకేం తెలుసు అని నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్నారు, సరే మీది 150 ఏళ్ల చరిత్రే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా మీకు అంత విలువలు ఉన్నాయా? శ్రీమతి ఇందిరాగాంధీ లాగా ఒక సిద్ధాంతాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ విధి విధానాల్ని మీరెందుకు కాపాడుకోలేకపోయారు? మీరు 2004లో ఎందుకు అవకాశవాద రాజకీయాల కోసం, పదవుల కోసం మీరు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి మీరు నిర్ణయించుకొని మీరు అప్పటి తెలంగాణ నేతలతో మీకు గొంతులు కలిపారు. మీరు అవకాశవాదపు రాజకీయాలు చేయడం వలన ఈ రోజున ఇక్కడ సీమాంధ్ర ప్రాంత యువకులు, కొన్ని వందల మంది తెలంగాణ ప్రాంత యువకులు చనిపోయారు. మీ ఇద్దరి భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే, నేను వాళ్ళు చేసిన ద్రోహం మర్చిపోదాం అనుకుంటే లేదు, వాళ్ళు మర్చిపోనివ్వరు. కాంగ్రెస్ పొట్టలో పడిస్తే, వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు, అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టలో పొడిచారు. అది ఇద్దరు చేసింది. రెండు జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. ఏ వ్యక్తులైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీలైనా సరే వారి ముఖ్యోద్దేశం సుస్థిరత ఇవ్వాలి, భారతదేశ సమగ్రతని కాపాడాలి. కానీ మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల, మీ దోపిడీ విధానాల వలన ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక, అటు తెలంగాణకి మీరు న్యాయం చేయక, ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా తెలంగాణ వారికి, అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు? 2 పాచిపైల 2 లడ్డూలు ఇచ్చారు. పంతొమ్మిది జయాంధ్ర ఉద్యమం తర్వాత అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీరు కలిసి ఉండాలి అని చెప్పిన స్ఫూర్తితోటి అందరూ అర్థం చేసుకొని చాలా కొన్ని లక్షల సీమాంధ్ర కుటుంబాలు రాజధాని, మన రాజధాని హైదరాబాద్, మన రాజధాని చెప్పి తరలి వెళ్ళాయి. తరలి వెళ్ళిన తర్వాత 42 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, అక్కడ బిడ్డల్ని కన్న తర్వాత, బిడ్డలు ఎదిగి మనవళ్ళు పుట్టిన తర్వాత 2014లో ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకొక భారతీయ జనతా పార్టీ కలిసి మేము రాష్ట్రాన్ని విడదీస్తున్నామని చెప్పి 1996లో భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఏమని? మీరు ఒక్క ఓటు వేయండి, మేము 2 రాష్ట్రాలు ఇస్తామని. నాకు అర్థం కాలేదు. ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ ఇమ్మంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు, ఆ కమిషన్ ఒప్పుకోవట్లేదు, ఈ డిపార్ట్మెంట్ ఒప్పుకోవట్లేదు, ఫైనాన్షియల్ మంత్రి జైట్లీ గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పిన వాళ్ళు, మీరు ఇన్ని అడ్డంకులు చెప్పిన వారు, జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులను అడుగుతున్నాం, ఒక పార్టీ, ఒక భారతీయ జనతా పార్టీ రెజల్యూషన్ కున్న విలువ పార్లమెంటులో ఇన్ని ఉభయపక్షాలు కలిసి వారిచ్చిన మాటకి విలువ లేదా? భారత రాజ్యాంగానికంటే, భారత చట్టసభల కంటే, पार्टी रिजल्यूशन गोपदा अदेना आलोचिस्तुन्नदी सिग्गु तेच्चुकोंडि महात्मुडु अंबेडकर विग्रहानिकि दंडलु वेयडं कादु आयन राज्यांग स्फूर्तिनि बयटिकि तीसुकुरंडि మీరు పార్లమెంటులో ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీరు నిజంగా అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తులైతే మీరు స్పెషల్ స్టేటస్ మాటకి కట్టుబడి ఉండండి. నేను ఈ రోజున మనం ఎందుకు జాగృతగా ఉండాలి? నేను ఇక్కడికి వచ్చింది మీ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి నేను రాలేదు. జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే భావోద్వేగాలు రెచ్చగొడితే మీ ఒంటికి చిన్న గీత గీసుకున్నా నా గుండె గాయపడుతుంది, నేను ఏడుస్తాను. నేను మిమ్మల్ని వచ్చింది రాస్తా రోకోలు చేయండి, బంధులకు పిలుపు ఇవ్వడానికి రాలేదు. రాజకీయ పరంగా 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇంకా 10 లోపు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారు, వారి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ ఫెయిల్ అయితే అప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి మనం ఏం చేద్దాం? ప్రజల ఆస్తులకి నష్టం కలగకుండా, ప్రజా సంపదకి నష్టం కలగకుండా, కేంద్రానికి నొప్పి తెలిసేలా ఎలా చేయాలి? ఒక సరైన విధి విధానాలతోటి, ఒక నిబద్ధతతోటి అన్ని ఆలోచించే మనం అలాంటివి చేస్తాం. రేపు సిపిఎం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. నేను బంద్కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒకవేళ మీరందరూ పాల్గొంటారా లేదా అన్నది అది మీ ఇష్టానికి వదిలేస్తాను. ఎందుకంటే నేను దాన్ని నా ఇష్టం లేదు. దానికి కారణం కూడా చెప్తాను. మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చుంది ఎవరు? పార్లమెంటులో కూర్చుంది ఎవరు? అసెంబ్లీలో కూర్చుంది ఎవరు? పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటుంది ఎవరు? వాళ్ళని పోరాటాలు చేయమని చెప్పండి, వాళ్ళని నిలదీయమని చెప్పండి. మీరెందుకు అడగాలి? మీరెందుకు కష్టపడాలి? మీరు చదువుకోవాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, మీ ఇంట్లో మీ అమ్మ మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, మీ బిడ్డల్ని బాగా పెంచుకోవాలి. అంటే వీళ్ళు చేయాల్సినవి చేసి కన్వీనియంట్గా మన మీదకి తోసి మీరు చేసుకోండి, మేము మళ్ళీ కూర్చుంటామంటారు. ఆ పప్పులే ఉడకో, మీరు పోరాటం చేయాల్సిందే. మీరు ఇలాంటి గారడీలు, సాము గారడీలు దయచేసి మా దగ్గర చూపించకండి. ఇలాంటి విద్యలు నాకు చాలా బాగా తెలుసు, కానీ అది రాజకీయ క్షేత్రంలో మీరు చేయాల్సిన పనులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకోవాల్సిన నిర్ణయం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు తీసుకుంటారా, విసిరి వాళ్ళ ముఖాన్ని కొడతారా అన్నది నేను మీకు వదిలేస్తున్నాను. ఏమండి, నాకు రాజకీయాలు సరదా కాదు. పొద్దున్న లేసినప్పటి నుంచి ఎవరికంటే ఇస్తాం, ఎవరు తిట్టించుకుంటారు? నాకేమైనా సరదానా? అరే, ఆత్మగౌరవం ఉన్నాం, ఆత్మగౌరవం ఉంది మనకి, మనం ఎందుకు పడతాం మాట? కానీ ఎందుకు వచ్చామంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నా బాధ ఎక్కడల్లా అంటే తెలంగాణ విడిపోయిందా లేదా అన్నది నా బాధ కంటే కూడా అదొక సపరేట్ ఇష్యూ. నా బాధ ఏంటంటే రాష్ట్రం విడిపోతే రాష్ట్రంలో తెలంగాణ సమస్యలు ఉంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఏమి ద్రోహం చేశారన్నదే నేను తెలంగాణ నాయకులకి అనాదిగా అప్పటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్న. మీరు నడిపారా రాజకీయాలు? మీరు కాకినాడ దాటి వచ్చారా? నేను సినిమాలు చేస్తా ఉన్నాం. హైదరాబాద్ రాజధాని అంటే నాకు ఇష్టం లేకపోతే నన్ను లాక్కెళ్ళి హైదరాబాద్లో పడేశారు. నేను భారతదేశం నాది అనుకుని బతికినోడిని, ఆఖరికి నేను ఇప్పుడు సీమాంధ్రోడిని అయిపోయాను, నేను తర్వాత తెలుగోడిని. అంత బాధ ఉంది నాకు. నేను అడిగేది, అప్పుడు కూడా నేను పోరాటం చేసింది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని కూడా వారు ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను అడిగింది, మీకు అన్యాయం జరిగి ఉండుంటే కాదు, కొంత అన్యాయం జరిగింది, నేను దాన్ని వెనకాడట్లేదు ఆ మాట చెప్పడానికి. ఎందుకంటే సీమాంధ్ర నాయకులు అలాగే తెలంగాణ నాయకులు కూడా కలిపి తెలంగాణకు ద్రోహం చేశారు. కేవలం ఒక్క సీమాంధ్ర ప్రాంతపు నాయకులంటే నేను ఒప్పుకోను. మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, ప్రతి ఒక్క తెలంగాణ నాయకులు ఉన్నారు. మీరు వారిని కూడా సమానంగా బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి సీమాంధ్ర ప్రాంత నాయకుల తప్పు ఎంత ఉందో అప్పటి తెలంగాణ నాయకుల తప్పు కూడా అంతే ఉందంటానికి నేనేం భయపడను, నేనేం వెనకాడను, మాట వెనక్కి తీసుకోను. నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటు భూమి లేదబ్బా. నాకు ఒక్క మొక్క లేదు, ఒక్క ఇల్లు లేదు, ఒక గజం స్థలం లేదు. నేను పెరిగింది ఉన్నదల్లా తెలంగాణ హైదరాబాద్ లోనే. అయినా కానీ ఒక తప్పు జరిగినప్పుడు సమానంగా దాన్ని ఒక సరైన దృక్పథంలో చేయకపోతే సత్యం బయటికి రాదు. ఈ దేశంలో మన జాతీయ స్లోగన్ ఏంటంటే సత్యమేవ జయతే. సత్యం గెలుస్తుందని కాదు, కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది, ఇంకేది గెలవదు అన్నది అతని అర్థం. అందుకనే నాకు ఒక సమస్యని ఎదుర్కోవడంలో నాకు భయాలు లేవు. ఒక సమస్యని ఒక స్థాయి రాజకీయ నాయకుల్ని, ఎలాంటి స్థాయి రాజకీయ నాయకుల్ని, వారు జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, చాలా మంది వారి కింద ఉండొచ్చు, నేను నా గుండెల్లోని మాట చెప్పడానికి, మీ గుండెల్లోని మాట చెప్పడానికి నేను ఎప్పుడూ వెనకాడను. గుండాలుంటారా వాళ్ళకి? ఎవరుంటారా వాళ్ళకి? మనకెవరు లేరు, మనకి మనమే ఒక సైన్యం, జన సైన్యం. మనం జన సైన్యమా కాదా? మనకి గూండాల అవసరం లేదు, దుర్మార్గుల అంటదండల అవసరం లేదు, మనకి డబ్బులు అవసరం లేదు, మనకి భగవంతుడున్నాడు, సత్యం ఉంది, మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాడే పటిమ ఉంది, గుండెల నిండా ఆత్మగౌరవం ఉంది, మనకి పౌరుషం ఉంది. నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే, నేను కేవలం వారికి ఓటే వేయలేదు, కేవలం ఓటే కాదు, వారికి నేను మద్దతు తెలిపాను. ఎలాంటి మద్దతు తెలిపానంటే, ప్రాణాలు పోయేంత నా ప్రాణాలని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం ఒక్కరు మాట్లాడాలి. తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని, ఒరే దద్దమ్మల్లారా, వాజమ్మల్లారా, సవతుల్లారా, సన్నాసుల్లారా అని తిడుతూ ఉంటే నాకు బాధ కలిగింది. మీరు చూడండి, తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల్ని సన్నాసి అంటే మన సీమాంధ్ర నాయకులు ఏమండి ఇది పద్ధతి కాదు, ఇలా మాట్లాడద్దంటారు. చవటల్లారా అంటే ఇది మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు, కానీ మేము మాట్లాడట్లేదు అంటారు. దద్దమల్లారా అంటే మేము బయటకు వస్తే చాలా వస్తాయంటారు, ఎప్పుడు చేయలేదు. నాకు ఇది బాధ కలిగింది. అరే వీళ్ళకి పౌరుషం లేదా, అరే కనీసం ఎందుకలా మాట్లాడతావు, మమ్మల్ని తిట్టు, మేము రాజకీయ నాయకులం, కాంగ్రెస్ పాలించింది, తెలుగుదేశం పాలించింది, మా నాయకులు తిట్టుగానే సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీకేం చేయలేదు అన్న మాట మీరు ఒక్క కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్క తెలుగుదేశం నాయకులు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందుకనే మన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటేరియన్స్ అంటే ఢిల్లీలో చాలా అచులకమైపోయి చెత్త కింద కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు నేను మీకు చెప్తున్నా నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు, నా బాధ మీరు 1997లో రాష్ట్రాన్ని విడగొడతాం అన్న భారతీయ జనతా పార్టీ మీరు 17 సంవత్సరాలు పైన మీరు ఎందుకు ఆపారు, ఏ కారణాలు మిమ్మల్ని ఆపిని? అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తాను అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు? అంటే మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు. అదొక్కటే కాక అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎంపీ, నాకైన కొనకళ్ళ నారాయణ గారు అనుకుంటా, ఆయన కొడితే నాకు చాలా బాధ కలిగింది. చాలా అన్యాయం. నేను సెంట్రల్ హాల్లోకి వెళ్ళాను, పార్లమెంట్లో వెళ్తే అక్కడ ఎవరున్నారో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎలాంటి చరిత్ర ఉన్నది, ఒక మహానాయకుడు అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ ఉన్న సెంట్రల్ హాల్లో, వాళ్ళు తిరిగిన సెంట్రల్ హాల్లో ఇంత అన్యాయం జరిగింది, అలాంటి ప్రాంగణంలో అన్యాయం జరిగింది అని చాలా బాధ కలిగింది. కనీసం ఇంతమంది జాతీయ నాయకులు ఉన్నారు, ఇది జాతి సమగ్రతకి భంగం కలిగించదా, జాతీయ స్ఫూర్తికి భంగం కలిగించదా, వీళ్ళకి మానవత్వం లేదా, కేవలం విడదీసే రాజకీయాలేనా, ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అయినా, అవకాశవాదపై రాజకీయాలేనా, ఇంతేనా అని చెప్పి నన్ను నేను ఎవరిని తిట్టలేక ఒక సామాన్యుడికి, నేను సామాన్యుడిని, ఏడుపుతోటి, ఎందుకంటే నేను దేశాన్ని అంత ప్రేమించాను. ఎందుకు ప్రేమించానో నాకేం తెలుసు. చిన్నప్పుడు స్కూల్లో భారతదేశంలో మాతృభూమి అని చెప్పి ప్రతిజ్ఞ చేసి అలవాటు అయిపోయింది నాకు. స్కూల్ వదిలేశారు ఇంటర్ తర్వాత, కానీ ఇప్పటికీ ఆ ప్రతిజ్ఞ నా గుండెల్లో ఉండిపోయింది. భారతదేశం నా మాతృభూమి, నా మాతృభూమి, నా మాతృభూమి అని. అందుకే ఆ బాధతో ఏడ్చాను. నిజంగా మీరు తెలంగాణని ఇవ్వాలనుకున్నప్పుడు నిజంగా సంతోషంగా మేము ఇస్తున్నాం, దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజలు అర్థం చేసుకోండి అంటే కోపం వస్తుంది. ఎవరికి కోపం రాదు? 42 సంవత్సరాల తర్వాత మీరు ఏరియా, మీ ప్రాంతం చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోండి అంటే మనకు బాధ ఉండదు. మనం ఒక ఇంట్లో ఉన్నాక మీరు మీ సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే బాధ ఉండదు. రాస్తారోకోలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, మీరు భరించండి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆవిడ పెట్టిన ఐడియాలజీ నుంచి మీరు డివేట్ అయ్యారు. మరి డివేట్ అయినప్పుడు మీరు భరించాలి. జనం తాలూకు ఆగ్రహం, ఆవేశం మీరు భరించాలి. భరించం కానీ మేము ఇచ్చేస్తామని చెప్పి ఢిల్లీలో కూర్చొని చాలా అన్యాయంగా, అక్రమంగా ఇచ్చేశారు. పోనీ ఇచ్చారు, ఈ రోజుకి ఒక్కళ్ళన్నా వచ్చి సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి తెలంగాణకు వచ్చి, కానీ మేము తెలంగాణ వాళ్ళకి 600 మంది చచ్చిపోతే కానీ మీకు మేము బలిదానాలు, యువకులు బలిదానాలు అయితే కానీ మీకు ఇచ్చా, క్షమించండి అనలేదు ఒక మాట. అలాగే సీమాంధ్రకు వచ్చి మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈ రోజుకి ఒక్కసారి ఒక్కరు రాలేదు. వారికి అంత అంత అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. ఏ మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీద భారతదేశం, ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు 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 ఎందుకు? ఏమండి, నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే చెప్పాను, సార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. 10 సంవత్సరాలు సీమాంధ్ర ప్రాంత ప్రజలు చేయని తప్పుకి వాళ్ళు తెలంగాణ నాయకుల చేత చాలా బాధలు పడ్డారు. ఆ మాట తీసుకొని ఎవరికంటే ఇస్తాం? మాట పట్టం. పోలీసులు, మన సీమాంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కొట్టుకోవడం ఏంటంటే అన్యాయంగా, నీచంగా. ఎంత దిగజారిపోయింది వీళ్ళ రాజకీయ విధి విధానాలు. పోలీసులు కొట్టుకోవడం ఏంటి? అంత దిగజారుడు రాజకీయం చేశారు. నాకు ఇవన్నీ అనిపించి నేను వారికి ఒకటే చెప్పాను, కొత్తగా రాష్ట్రం ఏర్పడుతుంది, మీకు ఒక సమగ్రమైన ఒక అందమైన పాలన కావాలి, నేను నా వంతు కృషి నేను చేస్తాను, మీరు నా వల్ల గెలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీ తరపు ఒక కార్యకర్తలాగా పోరాటం చేస్తాను. దేనికి? నిజంగా నాకే రాజకీయ అధికారం మీద పిచ్చ ఉంటే, అంత అధికార దాహం ఉంటే నేను సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నేను నడిపేవాడిని, ఇక్కడికి వచ్చి నేను నడిపేవాడిని. ఏమంత దమ్ము లేదా? అంత తెగింపు లేదా? అంత మాత్రం రాజకీయం మనం చేయలేమా? ఏం మనకేం ఏమనుకుంటారు వాళ్ళు? ఎందుకు చేయలేదంటే నాకు తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ అంటే ఇష్టం, నాకు అంత ప్రేమ. ఎందుకంటే తెలంగాణ గురించి నాకు, ఎందుకంటే నేను తెలంగాణ కష్టాలను చాలా దగ్గరలో చూశాను. ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్తే అక్కడే ఇలా సమూహం ఉంటే వాళ్ళలో కొద్దిమంది యువకులు నన్ను ఇలాగనే, రే పవన్ కళ్యాణ్ నీకేం తెలిసినామా తెలంగాణ గురించి అని అన్నారు. చాలా తిట్టారు, ఆహా మిమ్మల్ని నచ్చగొట్టడానికి మాట్లాడు. చెప్తున్నాను నేనేం చెప్పానంటే, నా స్నేహితుడు, నాకు సన్నిహితుడు, తెలంగాణ కవి మాస్టర్ జీ పాట పాడు. పాడాను. ఆ పాట ఏంటంటే, ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మా నేను, ఊరి సాయినమ్మా నా పేరు జోగినమ్మా నేను, ఊరి సాయినమ్మా. వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మా, రోగం పంచి వెళ్ళిరమ్మా. వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించరమ్మా, రోగం పెంచి వెళ్ళిరమ్మా. ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపాదాయనమ్మా, సిరి సంపాదాయనమ్మా. ఈ పాట పాడడిగా దేని గురించి మీకు తెలుసుకోవాలి? తెలంగాణ కష్టాలంటే, నా భారతదేశంలో కష్టాలు ఒక తెలంగాణ ఒకటి, వేరే సీమాంధ్ర ఒకటి కాదు, కాశ్మీర్ ఒకటి కాదు, కన్యాకుమారి ఒకటి కాదు. భారతదేశంలో ఏ ఒక్కరు ఏమో నేర్చినా బాధపడే మనిషిని నేను. అందుకు చెప్పాను, మీరు నన్ను కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలకు నేను భయపడను. నేను అన్ని అర్థం చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను, కానీ తప్పించుకోవడానికో పదవులు అనుభవించడానికో కాదు. మీరు మీ గుండెలు ఇచ్చిన పదవి కంటే కూడా నాకు ఏ రాజకీయ పదవి ఎక్కువ కాదు. ఈ రోజున అందరూ తిడతా ఉన్నారు, కేంద్రం అన్యాయంగా మనల్ని అంటుంటే, అప్పుడు తెలంగాణ నాయకులు సీమాంధ్ర వాళ్ళని తిట్టారు, ఈరోజు కేంద్రం అదే సీమాంధ్ర నాయకులు చులకనగా చేస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది. గుంటూరు శేషేంద్ర శర్మ, ఆయన నాకు ఇష్టమైన కవి, ఆయన ఒక మాట అన్నారు, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాన్ గొంతు చిత్త మరడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. ఆత్మ గౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రానికి జీ హుజూర్ జీ హుజూర్ అని గులాంగిరి చెయ్యడు. తెలుగుదేశం నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి మా సీమాంధ్రుల ఆత్మగౌరవం కానీ కేంద్రం దగ్గర తలపెట్టవద్దు. తలదించకండి, గుండెత్తి మాట్లాడండి, తలెత్తి మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. ఇవ్వకపోతే మీరు పోరాటం చేయండి, మీరు చెప్పండి, ప్రజలకి మీరు చెప్పండి. అధికార పక్షం ప్రతిపక్షం మీరు పోరాటాలు చేసి అలసిపోయి మా వల్ల కాదు మేము చేతులెత్తేసాం, మేము స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయలేమంటే అప్పుడు మీరు మాకు వదిలిపెట్టండి, మా జనసేనకి వదిలిపెట్టండి, మేము చూపిస్తాం ఏం చేయగలమని, ఏం చేస్తాం. దేశాన్ని అటు ఇటు కదలకుండా కూర్చుంటాం, ఇక్కడే కూర్చుంటాం, కాకినాడలో కూర్చుంటాం, కర్నూలులో కూర్చుంటాం, హైదరాబాద్ లో కూర్చుంటాం. నాకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, మాననీయ వెంకయ్యనాయుడు గారు ఒకటే మాట మాట్లాడతారు. నాకు అర్థం కాదు, వీళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడేమో మనకందరికీ అర్థమయ్యే భాష ఏమంటారు, అరే మీకు ఇంటికో బర్రె, పెంచడానికో గొర్రె, ఉండటానికో వాకిలి, దంచడానికో రోకలి, పిల్ల గిల్లా, గొడ్డు గోద, రైతు గీతు, అవ్వ అందరూ కూడా సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మా భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్నారు. ఎక్కడండి ఆ హ్యాపీ డేస్? ఒక సినిమా టైటిల్ తప్ప మీరు చెప్పే ఆ హ్యాపీ డేస్ నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. మా కన్నీళ్లు, మా ఏడుపులే ఉన్నాయి. నేను ఒకళ్ళు అడుగుతా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఏమండి ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరన్నీ మాకు అర్థమయ్యే భాషలో చెప్పారే. మీరు ఒకసారి ఇంటికో బర్రె అన్నారు, ఇప్పుడేమంటారు? అదే ఇప్పుడు అడిగితే ఎస్ అన్నా, యునో వీ హ్యావ్ ఆస్క్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ టు సెండ్ అ డీటెయిల్ రిపోర్ట్, హౌ మెనీ బఫెలోస్ ఆర్ నీడెడ్, వాట్స్ ద బడ్జెట్, ఇవన్నీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి మీరు ఓట్లు అడిగేటప్పుడేమో మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు, ఏదన్నా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాకు అర్థం కాని భాషలో చెప్తారండి. ఒకటే చెప్పండి, మేము ఇస్తాం ఇవ్వం. మీరు ఇవ్వమని చెప్తే మేమేం చేయాలో చేస్తాం. అలాగే మీరు ఇవ్వమంటే అప్పుడు నేను మాట్లాడాల్సింది మాట్లాడతాం, అంతేకాని మీరు ఇలా కన్వీనియంట్గా మాట్లాడుకొని తప్పించుకుంటే మేము కాళ్ళు చేతులు ముడుచుకుని ఏం కూర్చోలేదు. మేము కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీకి నేను ఒకటి అడుగుతున్నాం, మీ పార్టీ రెజల్యూషన్కి ఇచ్చినంత విలువ పార్లమెంటులో ఇచ్చిన మాటకి లేదా? అంటే మీ పార్టీ రెజల్యూషనే ఎక్కువ భారత రాజ్యాంగంలో భారత చట్టసభలు ఇచ్చిన మాట కంటే కూడా. దీనిని మేము ఖచ్చితంగా పై స్థాయిలో తీసుకెళ్తాం దీన్ని. అలాగే మీరు ఈ రోజున ఇక్కడ ఉన్నందులో అడుగుతున్నాం, ఒకటే చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా ఏ పార్టీ నాయకులు వచ్చినా వారిని ఒకటే చెప్పండి, మేము మీకు అధిష్టానం ఇవ్వస్తామంటే చెప్పండి, ఉద్దమ వద్దు, ఈ పాచిలడ్డూలు వద్దు అని చెప్పండి. వాళ్ళకి ఎవరికైనా సరే. అలాగే సీమాంధ్ర ఎన్జీఓలు చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆఫీసులు లేవు. వారి పిల్లల్ని వదిలేయమన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలో లేదో తెలియదు. రాజధాని ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, కానీ వాళ్ళ గురించి ఏమి సరిగ్గా ఆలోచించట్లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగికి నా కష్టాలు తెలిసి ఎలా ఉంటాయో, ఒక ఇల్లు మారాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అందుకనే మీరు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోండి. ఎందుకంటే నేను మొన్న తిరుపతి సభ అయినాక 600 పైచీలకు ఒక జిల్లా నుంచి ఒక స్థాయి టీచర్ మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, మాది శ్రీకాకుళం జిల్లా, మేము అక్కడ ఆగిపోయాం, ఇక్కడ తెలంగాణలో ఇరుక్కుపోయాం, మా ఊర్లోకి వెళ్ళాలని, మా అమ్మా నాన్నలను చూసుకోవాలని, మేము ఇక్కడ ఆగిపోయాం, మేము అటు ఇటు కాకుండా అయిపోయాం. తెలంగాణలో ఉంటే తెలంగాణ ప్రజలు అంటున్నారు కొంతమంది, ఏం రా మీ ఆంధ్రోళ్ళు ఇంకా పోలేదు, ఇంకా వర్షాలు పడవరా మీరుంటేనే మిమ్మల్ని బాధ పెడుతున్నారు, దయచేసి అవి మాకు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మేము వెళ్ళిపోతాం, మాకు పంపించిందంటే ఇలాంటి బాధలన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం రాజధాని మీదే మీరు దృష్టి పెట్టి నిధులన్నీ వాటికే అని ఇలాంటి అన్ని మొత్తం కేంద్రీకృతం ఒకవైపే పెడితే చాలా సమస్యలు ఉండిపోయినాయి. ఆఖరికి 2.5 సంవత్సరాలు ఆగిపోయింది, గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా మనం బాధలు పడుతూనే ఉన్నాం. అందుకే ఇంకో 2 సంవత్సరాలే సాయమయం ఉంది. ఆ తర్వాత 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేసి మీరు ఏం చేయలేమంటారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని మీరు చేస్తారా చెయ్యరా, చేయకపోతే దయచేసి మీరు కేంద్రంతో పోరాడండి. నేను ఈ రోజున ఒకటే అడుగుతున్నాం, ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం చేస్తారంటే నా అనకాపల్లి సీట్ నేను ఇచ్చేస్తాను, మీరు వచ్చి పోరాటం చేయడం చెప్పి మీరు గెలవండి అని నన్ను అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి నేను చెప్పదలుచుకున్నా, శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో నేనున్నా, నిజంగా నాకే ఎంపీ కావాలనుకుంటే నాకు ఎవరు ఇవ్వాలండి, నేనే తీసుకుంటాను, నన్ను ఆపేది ఎవరండి. మీ అందరూ నాకంటే తెలియదు, కొత్త వాడిని, రాజకీయాలు మీరు బాగా చేస్తారని కదా మీలాంటి నిష్ణాతులను పంపించింది, మీరు వదిలేస్తే ఎలాగా. అందుకు నేను అవంతి శ్రీనివాస్ గారికి ఒక చెప్తున్నా, మీలో నిజంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడగలిగి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి. తిరిగి మీరు దగ్గరుండి నేను గెలిపించుకుంటాం. మీరు రాజీనామా చేయండి, అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో కూర్చొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది, మన జనసేన సైనికులు. మీరు స్ఫూర్తిగా నిలవండి. మీరు స్ఫూర్తిగా నిలిస్తే మేము మీకు అండగా నిలబడతాం. నేను పోటీ చేయను, మీ తరఫున మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఈసారి ఇంకా గట్టిగా ఒత్తిడి తండి. అప్పుడు కూడా చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను వెంకయ్యనాయుడు గారు, మీరు పెద్దవారు, నాకు మీరంటే గౌరవం, కానీ మీరు పెద్దరికమైన పదవి వేసుకొని మీరు సీమాంధ్ర ప్రాంత యువతకి అన్యాయం జరుగుతుంటే క్షమించాలి, నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. దానికి మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నాను. నాకు మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు, కానీ మీ విధి విధానాల మీద నాకు చాలా కోపం ఉంది. దాన్ని ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. మీరు ఎదురుపడినా కానీ ఇదే మాట చెప్తాను, దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. వెంకయ్యనాయుడు గారు, మీరు కానీ ఇప్పుడు మీరు కానీ స్పెషల్ స్టేటస్ గురించి ఇంకా పోరాటం చేయకపోతే రేపొద్దున మీరు నెల్లూరు జిల్లా వెళ్తున్నారు. అక్కడ ఒలింపిక్స్ విజేత సింధు గారిని సత్కరిస్తున్నారు. బంగారం లాంటి వెండి పతకాన్ని సాధించిన సింధు గారిని తీసుకెళ్తున్నారు. ఆ దేనికి తీసుకెళ్తున్నారు? ఆవిడ తెలుగు రాష్ట్రాల బలాన్ని, తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని ఇనుమడింపజేశారు భారత జాతీయ పరంగా, అంతర్జాతీయ పరంగా. మరి మీరు ఈవిడ మన జాతికి ఎంతో ఖ్యాతి తెచ్చిందని మీరు అన్నప్పుడు అక్కడున్న ఇలాంటి యువతంతా ఏమనుకుంటారు? మీరేం చేశారండి తెలుగు జాతి యువతకి? మీకు మా గౌరవాన్ని మీరేమి ఇనుమడింపు చేశారని అడుగుతారు. మీరు ఇక్కడున్న సీమాంధ్ర ప్రాంత నాయకులకి కేంద్రంలోనూ కానీ ఇక్కడ కానీ ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే, మీరు స్పెషల్ స్టేటస్ పైన పోరాటం జరగకపోతే, మీరు లొంగిపోతే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, మీరు ఎయిర్పోర్ట్స్ వెళ్తున్నప్పుడు అదిగదిగో ఆయనేరా మనల్ని వంచింది, మాటిచ్చి తప్పించుకుంది ఆయనేరా అని అంటారు. ఇంకా మీరు వెళ్తే ప్రజలు అంటారు దోనో హాతుమ్మే లడ్డూ దియా అంటారు. మీకు అది కావాలా? లేదంటే సీమాంధ్ర ప్రాంత పౌరుషం, గౌరవం నిలబెట్టడానికి మీరు పోరాటం చేస్తారనేది నేను పెద్దలందరికీ, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులందరికీ నేను ఈ కాకినాడ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను. ఏమనంటే నేను ఒక మాట మాట్లాడితే బాధపడిపోతారు. మొన్న మధ్య నేను ఏమన్నాను మన తిరుపతి సభలో? నేనేం చెప్పాను? పవన్ కళ్యాణ్ కోట్లు కూడా సంపాదిస్తాడు, కోట్లు కూడా ట్యాక్సులు కడతాడని చెప్పాను. అది మీరిచ్చే డబ్బే, నా డబ్బు కాదు, మీరిచ్చే డబ్బే. ఏదో నేను రెండు గెంతులు, రెండు డైలాగులు చెప్తే మీరు నాకు ఇచ్చే డబ్బు, ఆ డబ్బు మీకు ట్యాక్సులు కడతాను. నేను అది కూడా చెప్పానే. నేనేమన్నా అస్సలు నేను రూపాయి కూడా సంపాదించమని చెప్పాను, చెప్పలేదు కదా. నేనేమన్నానంటే, ఏమంటే మీరు స్పెషల్ స్టేటస్ మా డబ్బున్న సీమాంధ్ర పార్లమెంటరీస్ని చూసి అనుకోకండి, మా ప్రజలను చూడండి, మా అనంతపూర్ని చూడండి, మా కర్నూలుని చూడండి, మా కడపని చూడండి, మా చిత్తూరుని చూడండి, మా శ్రీకాకుళం జిల్లాని చూడండి, మా వైజాగ్ని చూడండి, మా విజయనగరాన్ని చూడండి, మా తూర్పుగోదావరిని చూడండి, మా కాకినాడని చూడండి, మా తూర్పుగోదావరిని చూడండి, మా అమలాపురాన్ని చూడండి, మా రాజమండ్రిని చూడండి, మా విజయవాడని చూడండి, మా గుంటూరుని చూడండి, నేను పెరిగిన ఒంగోలు చూడండి, నేను పెరిగిన నెల్లూరులో చేసి ఇంతమంది ప్రజలను చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. కానీ మురళీమోహన్ గారికి వ్యాపారంలో నాకేం పాప, ఆయన ఎవరిని దోచి కాదు, ఆయన వ్యాపారం చేసి సంపాదించారు, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎప్పుడు వ్యాపారం చేయడం పాపని చెప్పలేదండి. నేనేమంటానంటే డబ్బులున్న రాజకీయ పనులు దుర్మార్గులని అన్నానా? నేను అలా అనలా. మిమ్మల్ని చూసి వాళ్ళకి చులకనగా ఉందేమో, ఎందుకు అనుకున్నారేమో నా ఉద్దేశంతో అన్నాను. నేను ఎదగడానికి వ్యతిరేకిని కాదండి. అరే నేను కడియంలో కొన్న, నర్సరీలో కొన్న మొక్కలు ఎదగాలనుకుంటాయి, మీరు ఎదగాలని ఎందుకు అనుకోను? నేను కడియంలో కొన్న మొక్కలు నేను ఫామ్ హౌస్లో వేస్తే ఎదుగుతూ ఉంటాయి. ఇంత మొక్కలు ఉన్నాయి ఈరోజు, అంత అయినాయి, నాకంటే ఎత్తు. అరే ఎదుగుదల నేను ఎందుకు ఆపుతాను? నా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు మీ బిజినెస్లో, మీ వ్యాపారాల్లో చూపించినంత దక్షత, సమర్థత ప్రజా సమస్యల మీద కూడా పెట్టండి, నేను కోరుకునేది అదే. అలా కాకుండా పార్లమెంట్లో కూర్చొని ఏమండి మన కాంట్రాక్ట్ ఏమైంది, ఆ మినిస్టర్తో మాట్లాడతాం అనుకుంటే ఎట్లాగా? ఆ ఉద్దేశంతో నేను అన్నాను. నా ఉద్దేశం ఏంటి, మీరు సుఖపడండి, నేను మిమ్మల్ని సుఖపడమని చెప్పట్లా. కానీ ప్రజల్ని మటుకు కష్టపెట్టకండి, ఇదే నేను మీకు చెప్పేది. మీరు సుఖపడితే నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల్ని కష్టపడితే నాకు ఖచ్చితంగా అభ్యంతరమే. సొంత లాభం కొంతే మానుకోమన్నాను. మొత్తం దయచేసి పార్లమెంటు వ్యక్తులందరి సభ్యులందరూ చెప్తున్నాను, మీ సొంత లాభాలు మానుకోమన్నా మీరు మానుకోరు, నాకు తెలుసు. కానీ కొంతన్నా మానుకొని ప్రజలకి ఇంకొంతన్నా చేయండి అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను నా అన్నయ్యని వదిలి, మా వదిన్ని వదిలి, మా అమ్మని వదిలి, మా అక్క చెల్లెల్ని వదిలి కాదనుకొని నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను కొమ్ము కాసాను, భుజం కాసాను, ప్రాణాలు తెగించేలా మీకు అండగా నిలబడ్డాను. మీరు ఈ రోజున మా ఆత్మ గౌరవాన్ని కాపాడతామని మీరు గద్దెనెక్కి మీరు ఈ రోజున మేము చెయ్యమంటే నేను ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోడు. కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు అంటారు, మొన్న మేము కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మీరు చేయకూడదంట. నాకు అర్థం కావట్లా. ఈ పుస్తకం లెజిస్లేటింగ్ ఫర్ జస్టిస్ అని చెప్పి భూసేకరణ చట్టం కొత్త తీసుకొచ్చారు 1880 తర్వాత 2000 తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రాసింది శ్రీ జయరాం రమేష్, ఇంకొకరు, ఇద్దరు కలిపి రాశారు. నేను అడిగేది ఒకటే, జయరాం రమేష్ గారు మీరింత తెలివిగల వ్యక్తి, మీరింత నిబద్ధత గల వ్యక్తి, నేను మీ ఇంటిగ్రిటీని సంగించట్లేదు, కానీ మీరు ఎందుకు కాంగ్రెస్ నాయకుల ప్రశ్న ఏంటంటే మీరు 2004 నుంచి చెప్తున్నారు తెలంగాణ ఇస్తాం 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 అన్నప్పుడు మీరు ఎందుకు మాకు రాజధానిని మీరు ముందే ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఎందుకు నిధులు ఇవ్వలేదు, ఎందుకు మమ్మల్ని 42 సంవత్సరాల తర్వాత మెడపెట్టి తోసి తిట్టించి మాకు ఎందుకు కడుపు మంట కలిగించారు? ఎందుకు మీకు పౌరుషం లేదా? ఎంపీలారా, ఒంటికి కొంచెం కారం రాసుకొని 2 ముద్దల కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి, అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. అప్పటికి మీకు పౌరుషం లేకపోతే ఇంక నేనేం చేయలేదు. సీమాంధ్రులు పౌరుషం ఇంతే అనుకుంటాను. అప్పుడు మీరు రాజకీయాల్లో మేము సీమాంధ్ర ప్రజల తరపున పోరాడతామనే మాటలు మటుకు దయచేసి చెప్పకండి. ఇక నమ్మరు. ఏమండి, ఇక్కడ నా అన్నదమ్ముని, నా అక్క చెల్లెల్ని అందరినీ అడుగుతున్నాం, అకౌంటబిలిటీ తప్పు చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లకేనా అండి, ఐపీఎస్లకేనా అండి, ప్రభుత్వ ఉద్యోగులకేనా? రాజకీయ నాయకులు అకౌంటబిలిటీ తెలియదా? మాట తప్పుకున్న రాజకీయ నాయకుల్ని ఎవరు నిలబెడతారు? మీరు తప్పు చేశారని మనమే నిలబెట్టాలి, ప్రజలు నిలబెట్టాలి, దేశం మొత్తం ఉన్న ప్రజలు నిలబెట్టి తీరాలి. మీరు మాటిచ్చి తప్పించుకుంటే మీరు తప్పించుకోవడానికి లేదు. మేము చూస్తూ ఊరుకోం. టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుడు అన్నారు. నేను కళ్ళు తెరిస్తే చాలా మాట్లాడగలను తెలుగుదేశం ప్రభుత్వం మీద, మీ మీద. మీరు కర్నూలులో మీ పరిశ్రమలు చాలా కాలుష్యం జరుగుతున్నాయి, నేను వాటి గురించి కూడా మాట్లాడగలను. ప్రజలు తాగే నీళ్ళలో కలిసిపోతే అందరికీ రోగాలు బారిన పడుతున్నారు. మహబూబ్ నగర్లో, అలంపూర్లో మీకు సంగతి తెలుసా? మీరు నాకు రాజకీయాల గురించి నాకు చెప్పకండి. నేను మీలాగా అవకాశం వాడక రాజకీయాలు చేయను. ఇంకోటి చెప్తున్నాను, టీజీ వెంకటేష్ గారు సభాముఖంగా, గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, నాకు మీరంటే గౌరవం ఉంది. ఎందుకంటే సుస్వాగతం సినిమాకి వారింట్లో నేను ఆతిథ్యం స్వీకరించాను, నాకు ఆ గౌరవం ఉంది. మిమ్మల్ని అనాలంటే మీరు ఎంత సంస్కారహీనమైన భాష మాట్లాడినా నేను కేవలం సంస్కారంతో మాట్లాడుతుంటానికి కారణం నాకు సంస్కారం ఉంది నాలో. ఎందుకంటే మీకు నాతో వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. నేను మాట్లాడుతూ ప్రజా సమస్యల మీదే. ఒక్క విషయం టీజీ వెంకటేష్ గారు, జనసేన సైనికులలో, ఇక్కడున్న జనసేన సైనికులలో ఒక్కరు వద్దనుకున్న రాజ్యసభ సీట్ అది మీరు కూర్చున్నది. ఒక్కరు వద్దనుకున్నారు, అవసరం లేదు, మనం నిస్వార్థంగా నిలబడతాం. వాళ్ళ వదిలేసిన సీటు మీద మీరు కూర్చొని ఇప్పుడు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, మమ్మల్ని తిడుతున్నారా, ఏమనుకుంటున్నారండి మీరు? ఒక్కసారి అడగండి. మీరు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చినట్టు మీకు తెలియదేమో. ఒక్కసారి మేము వారికి ఎంత పాటుపడ్డాం, మేము చేసింది ఉడత సాయమే, మేము దాన్ని గొప్పగా చెప్పుకోవట్లేదు. కాకపోతే ఉడత సాయం చేసినా మా సాయమే, మర్చిపోకండి. भारतीय जनता पार्टी एमएलएस की एमपील की ना विलपम ఒకటే सक्सेसफुल గా చాలా గొప్పగా వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని సంపూర్ణంగా చంపేశారు ఇంకా మీరు వేరే పార్టీ ఎత్తుకోవాల్సిందిగా నా విన్నపం నేను అడిగేది ఒకటే కేంద్రం దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలి ఎక్కడో పార్లమెంటులో ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు కోడలు బడ్జెట్ సెషన్స్కి వెళ్తే వాళ్ళిద్దరూ వచ్చారు మినిస్టర్ గారి కొడుకు కోడలు వచ్చారు అని చెప్పి అది జాతీయ న్యూస్ అండి మనకి ఇక్కడ దాకా మన పేపర్లు వేస్తాయి అలాగే ఒక జాతీయ నాయకుల మనవళ్ళు మునిమనవరాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళ న్యూస్ మనకు వస్తాయి కానీ తెలంగాణలో 600 మంది చనిపోయినా కానీ సీమాంధ్రులు ఇంతమంది ప్రజలు బయటికి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాడితే ఏనాడు అది ఒక ఢిల్లీ పేపర్లో కానీ ఒక జాతీయ పత్రికలో కానీ అది వాళ్ళు మనకు చేసిన దుర్మార్గం అది వాళ్ళు మనకు చేసిన అన్యాయం అంటే మీరు పిక్నిక్లకు వెళ్తే మేము చూడాలా ఇక్కడ మా కడుపు మంటతో కోతలతో మేము ఏడుస్తూ ఉంటే మీకు కనిపించవా ఏం చేస్తాం మా సీమాంధ్ర నాయకులు లాంటి వాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి భారతీయ నాయకులు అప్పుడు రాజులు ఎలా తొత్తులుగా మారారో మీరు ఈ రోజున సీమాంధ్ర నాయకులు ఎంతమంది నాకు తెలియదు కానీ మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు ఇది ఖచ్చితంగా దీన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం నేను ఒకటే అడుగుతున్నాం పాలకులు చేసిన తప్పుకి జనం బాధపడకూడదు మీలాంటి యువత బాధపడకూడదు అందరూ అంటున్నారు మీరేం చేస్తారు ఈరోజు కాకినాడకు వచ్చి మీరేం చేస్తారంటే ఏ నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటారా ఏమండి బలిదానాలు కావాలా మీకు ఏం మీ మీద పొలిటికల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తున్నా నుంచి నేను పొలిటికల్ డ్రామాలు చేయను ఒకసారి దిగానంటే తాడో పేడో తెగేదాకా తేల్చుకుంటాను మీరు ఇలాంటివన్నీ నా మీద రెచ్చగొట్టకండి మీరు పోరాటం చేసి మీరు ఓడిపోయిన తర్వాత మీరు చేతులు తీసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం ఏం చేయాలో కానీ ఈ లోపు మీద ఒత్తిడి ఎలా తావో నాకు బాగా తెలుసు అలాగే సిపిఎం నాయకులు రాష్ట్ర సిపిఎం నాయకులు రామకృష్ణ గారికి మద్దతు తెలిపినందుకు నా మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే నాకు సిపిఎం పార్టీ గౌరవం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మార్చుకుంది విభజన మీద సిపిఎం నాయకులు మేము రాష్ట్ర విభజనకి విరుద్ధం అన్నందుకు నేను వారికి దాసోహం అయిపోయాను సీతారాం యేచూరి గారు ఆ రోజు మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది నేను వారి పోరాట స్ఫూర్తిని ఎప్పుడు గౌరవిస్తాను కానీ ముందు ముందు వారితో కలిసి నేను ఎలాంటి పోరాటం చేయాలి ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రజల ఆస్తికి నష్టం కలగకుండా మీలాంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి చదువుకునే విద్యార్థులు చదువుకోవాలి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి మన అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ ప్రశాంతం అయినా మీ తరపున పోరాటం చేయడానికి రాజకీయ నాయకులు వాళ్ళు పోరాటం చేయలేనప్పుడు నేనున్నాను మీరేం భయపడక్కర్లేదు మీరు బాగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి మీ తరపు నేను పోరాటం చేస్తే నేను రోడ్ల మీదకి వస్తాను మీరు సంతోషంగా ఉండండి నా ఉద్దేశం ఒకటే ముందు ముందు నేను నా రెజల్యూషన్స్ ఏంటంటే ఇక్కడ 400 మంది పైచిలకు బలిదానాలు జరిగాయి సీమాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఒకవైపున తెలంగాణ నాయకులు వాళ్ళు చనిపోయిన కుర్రవాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌరవిస్తూ తెలంగాణ స్మారక స్తూపం ఉంది సీమాంధ్రకి స్మారక స్తూపం సీమాంధ్ర బలిదానాలకి స్మారక స్తూపం ఎక్కడుంది నేను తెలుగుదేశం ప్రభుత్వంలో విన్నపం కనీసం మీరు చనిపోయిన అమరవీరుల్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది చాలా అన్యాయంగా కాల్చి అనవసరంగా వారి బలిదానాలు వృధా కాకూడదు అందుకని వారి తరపున కర్నూలులో కానీ ఇప్పుడు రేపు రాబోయే అమరావతిలో కానీ ఖచ్చితంగా మీరు స్మారక స్తూపం చేయాలి వారి పేర్లు తెలుసుకోండి ఆ 400 పేర్లు తెలుసుకోండి వెంకయ్యనాయుడు గారు మీకు విషయం తెలుసా ఆ చనిపోయిన వాళ్ళల్లో మా అమ్మ బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు. మా అమ్మ నా దూరపు మేనమామ వరుస అబ్బాయి. వాళ్ళ అమ్మ ఏమని తెలుసా, నెల్లూరు వాళ్ళం కదా, అవి ఏమైనదంటే ఆ వెంకయ్యనాయుడున్నా వెంకయ్యనాయుడు ఆ బిడ్డను పట్టణ పెట్టుకున్నాడు అయ్యా అనేది. అంటే మీరు మర్చిపోకండి, మీరు గతంలో మీరు విశాఖపట్నం విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు మీ భావ ఉద్వేగానికి పిల్లలు రెచ్చిపోయి రోడ్ల మీదకు చచ్చిపోయారు. వాళ్ళల్లో 200 మంది యువకులు కేవలం మీ ఉద్వేగపూరిత ప్రసంగాల కోసం వినే చచ్చిపోయారు. మీరు దయచేసి అది కూడా బాధ్యత తీసుకుని దీన్ని మర్చిపోవద్దు. అది ఎప్పుడో 72లో జరిగిందంటే, ఏమండి 72లో జరిగితే నన్ను తిట్టారండి, తెలంగాణలో నా సినిమా సెట్లు కాల్చారండి, నేను తెలంగాణ ప్రజలకు ఏం ద్రోహం చేశారండి, మీరు చేసిన విధి విధానాల వల్ల నన్ను తిట్టారండి. ఇంటికి వచ్చి నేను చెప్పుకున్నాను, నన్ను తిట్టే వాళ్ళకి, సార్ నేను ఏం చేశాను చెప్పండి, నేను మీకు ఎప్పుడు అడ్డొచ్చాను, నేను మీ స్థలంలో ఎప్పుడు ద్రోహం చేశానంటే, వాళ్ళల్లో నేను నన్ను చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారు, వాళ్ళలో నన్ను రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నారు, నన్ను పెట్టి వాళ్ళు అందరి నాయకులను చూశారు. నాలో చంద్రబాబు నాయుడు గారు కనిపించారు, నాలో ప్రతి సీమాంధ్ర నాయకుడు కనిపించారు. వాళ్ళకి నేను పడ్డాను మీరు చేసిన విధి విధానాల తప్పుల వల్ల. 1997లో మీరు ఇచ్చిన మాటకి హైదరాబాద్లో ఉన్న ప్రతి సీమాంధ్రుడు క్షోభ అనిపిస్తున్నాడు వెంకయ్యనాయుడు గారు, మీ భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు. అలాగే 2004లో కాంగ్రెస్ నాయకులు తాత్సారం చేసి మీరు లేట్ చేసిన దానికి, వాళ్ళ బలిదానాల వల్ల ఈ రోజుకి సీమాంధ్రులు హైదరాబాద్లో ఒక చిన్న భయం ఉంటుంది లోపల, ఎక్కడో తెలంగాణ ప్రజలు ఏమి అనరు కానీ ఎక్కడో ఏదన్నా జరిగితే అలా ఒక భయం పెట్టేశారు మీరు. అది మీరు చేసిన తప్పు. జాతిని ఇంత దెబ్బ కొట్టారు మీరు, దయచేసి దీన్ని సరిదిద్దుకోండి. కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు రాజకీయాలు చేయబోయే ముందు, మేనిఫెస్టోల్లో మాట పెట్టబోయే ముందు, మీరు చెయ్యగలిగేవే చెయ్యండి, చెయ్యగలిగేవే పెట్టండి. నేను నిజంగా వాడుకోవాలి మిమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టాలంటే 2.5 సంవత్సరాలు నేను ముప్ప తిప్పలు పెట్టగలను, నాకు ఆ ధైర్యం ఉంది, దమ్ము ఉంది. పైగా మీరు అన్ని తప్పులు చేశారు. కానీ ఎందుకు ఆగాను, రాష్ట్రం విడిపోయింది, చాలామంది విసిగిపోయే రోడ్ల మీదకి వచ్చి, అటు తెలంగాణలో ఇటు హైదరాబాద్లో సీమాంధ్రలో. మళ్ళీ నేను వచ్చి ఇదే రాజకీయం చేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పి దానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీరు మేల్కొని ప్రజలకి న్యాయం చేస్తారా, ఇంకా ఇట్లాగే ఉంటారా అనేది మీ చేతిలో ఉంది. దయచేసి నాయకులందరికీ చెప్తాను, నాకు మీ మీద ఎదురు తిరిగే ప్రయత్నాలు వాతావరణం కల్పించగలిగితే మిమ్మల్ని కోరుకున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నా మీకు, ఈ రోజున ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు కూడా ఓట్లకైతే ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా, మీరు ఇక్కడికి వచ్చి ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీరు ఇక్కడ తిరగాలి అంటే ముందు ప్రజలకి దయచేసి క్షమాపణలు చెప్పండి. మీరు ఇన్ని కోట్ల మంది క్షోభ కలిగించారు, ఆ క్షోభ మీకు మంచిది కాదు, దయచేసి దీన్ని తెలుసుకోండి. నేను ఈ సభను ముగించబోయే ముందు ఒకటి అడుగుతున్నాను, మనం కూడా భారతీయులం. కార్గిల్లో యుద్ధంలో సైనికులు చనిపోతే ఉత్తర భారతంలో ఎంత ఏడుస్తారో మనం కూడా అంతే కన్నీళ్లు పెడతాం. భారత రాజ్యాంగానికి ఉత్తర భారతీయులు ఎంత గౌరవిస్తారో మనం అంతే గౌరవిస్తాం. భారతీయ చట్టసభలకు ఎంత గౌరవిస్తారో మనం అంతే గౌరవిస్తాం. అందుకని ఒకే ఒకసారి మన మాతృభూమికి జేజీ చెప్పి సెలవు తీసుకుందాం. భారత్ మాతాకి జై హింద్, జై హింద్, జై హింద్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.